హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏం చేస్తున్నారండి అందరూ, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు వీడియోలో మింట్ లెమనేడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది మనకి జీర్ణశక్తికి కానీ గ్యాస్ ట్రబుల్ని తగ్గించడానికి కానీ ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. బట్ చేసే రెసిపీ మాత్రం చాలా చాలా సింపుల్. అంత సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పుదీనా లెమనేడ్ చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయ తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని కంప్లీట్ నిమ్మకాయని ఒక బ్లెండర్ జార్లోకి ఫిల్టర్ ద్వారా మొత్తం అంతా కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను. కంపల్సరీ ఒక హోల్ నిమ్మకాయనే తీసుకోవాలండి. సో ఇలా నిమ్మకాయని అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మింట్ లీవ్స్ని వాష్ చేసుకుని శుభ్రంగా తీసుకుంటున్నానండి. ఆ మింట్ లీవ్స్ని కూడా ఇందులోకి బ్లెండర్ జార్లోకి వేసేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎవరైనా షుగర్ వద్దు అనుకునే వాళ్ళు హనీని కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసాను, దాంతోపాటు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టుకున్నాను. సో మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని మంచిగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్లో పోసుకుని అందులోకి 5 నుంచి 6 ఐస్ క్యూబ్స్ వేసుకున్నట్లయితే జ్యూస్ రెడీ అయిపోతుందండి. ఈ జ్యూసు హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు అరిగించడానికి కానీ అలాగే గ్యాస్ ట్రబుల్ని తగ్గించడానికి కానీ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మరి లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దామా? సో మన మింట్ లెమనేడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఎంత సింపుల్గా చేసేయచ్చో చూసారు కదా. ఈరోజు యాక్చువల్గా వీడియో కోసం నేను షుగర్ యాడ్ చేసుకున్నాను, లేకుంటే హనీ యాడ్ చేసేదాన్ని. బట్ తప్పలేదు ఎప్పుడన్నా ఒకసారి అయితే. ఐస్ క్యూబ్స్ వేసాయి కదా, నాకైతే ఇలాంటి జ్యూసులు తాగడం అంటే పిచ్చి అండి. అసలు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు అందులో ఫేవరెట్ అయితే నేను చేశాను కదండి పైనాపిల్ కుకుంబర్ జ్యూస్, ఫ్యాట్ కట్టర్ డ్రింక్, నా మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ అండి అది మాత్రం. ఇప్పుడు మన పుదీనా లెమనేడ్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అంతకన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. పుదీనా అనేది కావాలంటే మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకోండి. పుదీనా కంపల్సరీ వారంలో 3 సార్లైనా తినేలా చూసుకోవాలి. అది జ్యూస్ ఫామ్లో తింటారా, చట్నీగా తింటారా అనేది మీ ఇష్టం అండి. కంపల్సరీ పుదీనాని డైట్లో చేర్చుకోవాలి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పుదీనా హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిదండి. కుదుళ్ళు బలంగా చేయడానికి, హెయిర్కి చాలా చాలా మంచిది పుదీనా అసలు. అందుకే ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా ఎక్కువగా మనం తీసుకోలేం కదండి. జ్యూస్ ఫామ్లో అయితేనే మనం ఎక్కువగా తీసుకోగలుగుతాం. చట్నీ ఫామ్లో అయినా కూడా అది ఎక్కువ వేస్తే తక్కువ అయిపోతుంది కదండి కర్రీ. సో అలా తిన్నా కూడా పుదీనా బెనిఫిట్స్ అనేవి చాలా బాగా అందుతాయి. ఏమంటే దాన్ని కుక్ చేస్తాం కాబట్టి కుక్ చేసి మనం చట్నీ ఫామ్లో తినడం కన్నా ఇలా జ్యూస్గా తాగడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే కుక్ చేసినట్లయితే, వేడి చేస్తే ఏమైనా నశించే ఉన్నట్లయితే కొన్ని విటమిన్స్ నశించిపోతాయి కాబట్టి వేడి చేస్తే అలాంటివన్నీ వేడి చేయడం వల్ల పోతాయి అన్నమాట. కానీ ఇలా పచ్చిగా తాగేటట్టయితే అన్ని హెల్త్ బెనిఫిట్స్ మనకి కంప్లీట్గా అందుతాయన్నమాట పుదీనా వల్ల. సో నా జ్యూస్ రెడీ అయిపోయింది, తాగేస్తాను ఇప్పుడు. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇంత రీఫ్రెష్మెంట్ కొన్ని కోట్లు ఇచ్చినా రాదండి. ఎందుకంటే మంచిగా ఏదైనా హెవీ ఫుడ్స్ తినేసి, హెవీగా చికెన్, హెవీగా నాన్ వెజ్ ఎప్పుడైనా సండే టైమ్స్లో తినేసినప్పుడు ఇలాంటి రీఫ్రెష్మెంట్ డ్రింక్ ఒక్కటి తాగినా కూడా మనకి కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, అరగకపోవడం కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. అంత మంచిది ఈ పుదీనా లెమనేడ్ అనేది. డెఫినెట్గా ట్రై చేయండి. లెమన్ వేయడం వల్ల ఇందులో మనకి సి వైటమిన్ ఎక్కువగా దొరుకుతుంది. పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది. పుదీనా ఐరన్కి కూడా చాలా మంచిది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.